కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని టీడీపీ నేతలకు దమ్ముంటే గుడివాడ వెళ్లి మంత్రి కొడాలి నానిపై విమర్శలు చేయాలని మాజీ మున్సిపల్ చైర్మన్ వైసీపీ నగర అధ్యక్షులు షేక్ సలార్ దాదా సవాల్ విసిరారు. పేకాట శిబిరాలు నిర్వహించాల్సిన అవసరం కొడాలి నానికి లేదన్నారు. ఈ విషయంలో టీడీపీ నేతలు చౌకబారు ఆరోపణలు చేస్తుండడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. గౌరవ మంత్రి మరియు కొడాలి నానిగారి మీద తెలుగుదేశం పార్టీ చోటా మోటా నాయకులు అవాకులు చవాకులు పేల్తున్నారు. అది కూడా ఎక్కడి నుంచి? బందరు నుంచి. అయ్యా, మీరు బందరు బృందావనం తాగి సెంటర్ నుంచి మాట్లాడతాం కాదు, మీకు దమ్ము ధైర్యం కనుక ఉంటే కొడాలి నానిగారి మీద, ఏదైతే నిన్న మీరు బందరు పట్టణంలో మాట్లాడారో, గుడివాడ నడిబోర్డు సెంటర్లో ఉన్నటువంటి సదర్ టాకీసు సెంటర్లోకి వెళ్ళి మాట్లాడండి, ఆయన మీకు సమాధానం చెప్తాడు. అంతేగాని ఏదో బందర్లో ఒక మూల బృందం టాకీస్ దగ్గర కూర్చుని మాట్లాడితే ఇది సబబు కాదు. కొడాలి నానిగారి మీద మీరు పేకాట గురించి మాట్లాడుతున్నారు. అసలు రాష్ట్ర మంత్రి వర్యులు మంత్రి గారు పేకాట ఆడిస్తే పట్టుకుంటానికి పోలీసులు ఎవరికైనా సరే దమ్ము ధైర్యం ఉంటుందా? రాష్ట్ర మంత్రి కదా ఆయన. అసలు మంత్రి అయ్యి ఉండి పేక ఆడిస్తే ఆట ఆడిస్తాడండి ఎక్కడన్నా? ఆయన మాట్లాడేటప్పుడు కనీసం విందిత్వ జ్ఞానంతో మాట్లాడాలి. పేక ఆట ఆడిస్తున్నారు, దమ్ము ధైర్యం ఉన్నటువంటి ఒక పోలీసు అధికారి పట్టుకున్నాడు అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడేటప్పుడు మాట్లాడే విధానాన్ని కూడా ఆచితూచి మాట్లాడాలి. కానీ కొడాలి నాని గారు మాట్లాడేటువంటి విధానాలన్నీ కూడాను మరి పాత్రిక సోదరులందరూ కూడా మరి ఆయన నిన్న ప్రింట్ చేసినట్లు చూసాం. నేను చెప్పిన దానికి అసలు ఏదైనా పొందన ఉందా అని అడుగుతున్నాం. లారీలు అంటారు, లారీ క్లీనర్లు అంటారు, నేను క్లీనర్ చేశానంటున్నారు అంటారు, తప్పేంటి? అయినప్పటికీ కూడా రాజకీయంగా మాట్లాడాలి తప్ప వ్యక్తిగతంగా మాట్లాడి వ్యక్తిగతంగా దోచించేటటువంటి అది మంచి స్వభావమా అని అడుగుతున్నాం. మీ స్థాయి ఏంటో, ఆయన స్థాయి ఏంటో, మీరేం చేశారో బందరు పట్టణంలో, ఆయన ఏం చేశారో ప్రజలందరూ తెలిసిన విషయమే. కాబట్టి మాట్లాడేటప్పుడు కనీసం ఒక జ్ఞానాధిపతులు మాట్లాడేటువంటి మాటగా మాట్లాడాలని చెప్పి విదుపలుతుంది.